కార్మికుల పక్షపాతి స్వాతంత్ర అనంతరం దేశంలోని కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు చట్టాలు ప్రవేశపెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 1947 కంటే ముందు రోజుకు 14 గంటల పని విధానం ఉండేది. అంబేద్కర్ రోజుకు 8 గంటల పని విధానం కోసం కృషి చేయడమే కాకుండా కనీస వేతనాల కోసం పురుషులతో సమానంగా మహిళల వేతనం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని ఆయన అన్నారు. అలాంటి గొప్ప సంస్కర్త ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించకపోవడం దారుణమన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు బట్టు నరసింగరావు, బండారు శివశంకర్, ముస్తాల ఆనంద్, దండబోయిన మహేష్, నరేష్ యాదవ్, కుమార్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.